Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. మళ్ళీ పీరసరావు జయంతి లేదు, పీరసరావు వర్ధంతి లేదు. ఆ ఓటింగ్ హైదరాబాద్ లో ఓటింగ్ జరుపుకున్నాడు. ప్రపంచం ఏడైపోయింది, దేశం ఏడైపోయింది, తెలంగాణ రాష్ట్రం ఏడైపోయింది. ఓటింగ్ లో మాత్రం ఉన్నాడు. ఇప్పుడు కదే ఆయన పాలన మీద ప్రజల దృష్టి పడకుండా ఉండడానికి, ఆయన కుటుంబం అవినీతి మీద ప్రజలు చర్చించకుండా ఉండడానికి కొత్త దుకాణం తెరిచింది. ఎన్నికల సంవత్సరం అని చెప్పి ఇవాళ ఈసారి చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఇచ్చిన హామీలు ఎన్ని, ఏమేమి ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినావు, డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి ఇచ్చినావు, ఎంతమంది దరఖాస్తు చేశారు, నువ్వు కట్టించిన ఎంతమంది ఉంటున్నారు, ఇంకెన్ని కట్టిస్తావు, ఫస్ట్ నాడు జీతాలు ఎందుకు వేయకపోతున్నావు, ప్రమోషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు, ఆర్టీసీ పైసలు వాడుకున్నావు, ఆర్టీసీ నిర్వహణ ఎందుకు చేస్తున్నావు, సింగర్ అని పైసలు వాడుకున్నావు, దాన్ని బీజేపీ పేరుతో ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నావు. 51% వాటా నీదుంది, 49% వాటా కేంద్ర ప్రభుత్వం ఉంది. 51% వాటా ఉన్నాడు ప్రైవేటీకరణ చేస్తాడా, 49% వాటా ఉన్న ప్రైవేటీకరణ చేస్తాడా? ఇలా ట్రాన్స్కో పరిస్థితి, డిస్కౌంట్ ఎందుకు నష్టమవుతున్నాయి, ఉద్యోగులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, ఇవాళ విఏలు ఆందోళన చేస్తున్నారు, విఆర్ఓలు ఆందోళన చేస్తున్నారు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చేసారు, ఏ వర్గానికి తృప్తి ఉంది చెప్పగలరు? నిరుద్యోగ యువత ఆందోళన చేస్తున్నది, చదువుకొని పరీక్షలు రాసిన విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం చేస్తుండ్రు. రిజల్ట్స్ వచ్చేదానికే మేము పాస్ అవుతామా, కష్టపడి చదువుకున్న నాశనం మరి రిజల్ట్స్ పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. ఏ వర్గం తృప్తి ఉంది చెప్పాలి, అప్పుడు ఉత్సవాలు చేసుకోండి. మీరు ఏం చేస్తారు, ఒక పార్టీ అధికారుల పార్టీ ఏం అభివృద్ధి చేస్తాము, ఏ విధంగా అభివృద్ధి చేస్తామో దాని ఆ దిశగా ఎన్నికల్లో పోటీ చేయాలి. దాన్ని పక్కబెట్టి బీజేపీని తిట్టడము, మోడీ గారిని తిట్టడము చూడండి కరెక్ట్ కాదు. ప్రపంచంలో ప్రపంచం అంతా అయినా ఆస్ట్రేలియా పోతే ఏమైంది, వాళ్ళు ఆస్ట్రేలియా పోతే అయినా ది బాస్ మోడీ అని చెప్పాడు ఆస్ట్రేలియా ప్రధాని. ఇంకో విధంగా కాలు మొక్కాను, ఇక్కడ విపక్షాలు కావాలనే మోడీ గారికి ఉన్న ఇమేజ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కవిత అంటే లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ ఉంటుందని ఊహించవచ్చా సార్, అనుకోవచ్చా? నేను ఈడీ అధికారిని కాదు, సిబిఐ అధికారిని కాదు. వాళ్ళు ఉన్న ఆధారాలను బట్టి విచారణ జరుపుతున్నారు. తప్పు చేస్తే శిక్ష తప్పదు. కేసీఆర్ అయినా, కేసీఆర్ బాపైన ఎవరైనా కూడా, ఏ పార్టీ అయినా అది ఎవరైనా కూడా తప్పు చేస్తే శిక్ష తప్పదు. ఇది మోడీ గారి ప్రభుత్వం, ఇది మోడీ గారి ప్రభుత్వం. అవినీతికి ఆస్కారమైన ప్రభుత్వం, అవినీతి పరులను ఎక్కడికైనా అన్వేష ప్రభుత్వం. మీ పార్టీ సంబంధించిన నేత ఢిల్లీలో మీ బీజేపీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని చిట్టాడు చేసినట్టుగా ఒక వార్త వచ్చింది కదా, నేను తెలియదే. ఇప్పుడు నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా, కర్ణాటక ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధమైన మరి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? అంటే 18 రాష్ట్రాలు అధికారంలో, 18 రాష్ట్రాల్లో అధికారులు ఉన్నప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు ఎందుకు ఓడ్చుకోలే? 18 రాష్ట్రాలు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అధికారంలో వస్తాయని చెప్పి ప్రశ్నించలే? మేమన్నా అనుకోలే కదా. మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఈ కుటుంబ పాలన అవినీతి పాలన వ్యతిరేకంగా మేము కొట్లాడుతున్న తీరును గమనించండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఏ విధంగా వస్తుంది? మీరు 2018లో బీజేపీ ఒకటే సీటు, కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలు గెలిచింది. నెక్స్ట్ ఇయర్ ఏమైంది? 19 మందిలో 12 మంది హోల్సేల్ గా బీఆర్ఎస్ పార్టీ అయ్యారు. ఇంకా నలుగురే ఉన్నారు, నలుగురు వాళ్ళ దారి వాళ్ళు ఎత్తుకొని రెడీ ఉన్నారు. ఒక్క ఆయన మాత్రం చౌరస్థానం అవుతాడు, ఆయన అటు పోతారా ఇటు పోతారా ఇటే అస్థానం జరగనుకుంటారు తెలియదు. ఇంకా 19 కలిస్తే కాంగ్రెస్ పార్టీ అందరు బీఆర్ఎస్ పార్టీ అయ్యారు. 2018లో ఒకటే సీటు మాది ఎమ్మెల్యే. 2019లో 4 పార్లమెంట్ స్థానాలు గెలిచాం, కాంగ్రెస్ పార్టీ 3 గెలిచింది. కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత జరిగిన దుబ్బాకీ ఎన్నికల్లో మేము గెలిచాం. కాంగ్రెస్ డిపాజిట్ గెలంతైంది, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గెలంతైంది. తర్వాత హైదరాబాద్ జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు, మేము 48 స్థానాలు గెలిచాం. బీఆర్ఎస్ పార్టీకి మాకు తేడా ఓటింగ్ ఓటీ ఓట్ల శాతం ఎంత తేడా అంటే, శాతం కాదు ఓట్లు ఎన్ని తేడా అంటే 6000 ఓట్లు మాత్రం ఫరక్. అధికార పార్టీ మాకంటే 6000 ఓట్లు మాత్రం ఎక్కువ వచ్చింది, 48 స్థానాలు మేము ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ 2. దాని తర్వాత హుజాబాద్ జరిగిన ఎన్నికల్లో మేము గెలిచినాం, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గెలంతైంది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది.
మొన్న జరిగినటువంటి శాసనమండలి ఎన్నికలు ఉపాధ్యాయులందరూ భారతీయ జనతా పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి కరువైంది. మేము గెలిచాం ఎన్నికల్లో. వరంగల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఎంతమంది కార్పొరేటర్లు, కరీంనగర్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ ఎంతమంది, నిజామాబాద్ లో కార్పొరేటర్లు ఎంతమంది, కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందనుకుంటారు, కర్ణాటకలో గెలిచింది అనుకున్నారు, గాంధీ భవన్ తప్ప తెలంగాణ ఇక్కడ సంబరాలు చేసుకునే పరిస్థితి లేదు వాళ్ళది. కాబట్టి బీఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేస్తే వాళ్ళు మళ్ళీ పోయేది బీఆర్ఎస్ పార్టీకే. అలా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందని మీరు అనుకుంటే ఈ ఒక సెక్షన్ మీడియా కావాలనే అక్కడెక్కడ జరుగుతుందని చెప్పి ఇలా బీజేపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా వాస్తవాలను ప్రజలు నేను చెప్పిన విషయాలు కరెక్ట్ తప్ప కరెక్ట్గా ఆలోచించండి. వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము బీఆర్ఎస్ పార్టీతో పుచ్చుకోకుండా ఎందుకంటాడు. జానారెడ్డి గారు మేమును బీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చే ప్రయత్నం చేస్తున్నాం, అధికారం కూడా పంచుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటారు. మీరు సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని చూస్తున్నారు, వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. మీరేమో ప్రత్యామ్నాయం అంటున్నారు, మీ పార్టీకి వచ్చిన కొంతమంది నేతలు రాజగోపాల్ రెడ్డితో సహా కొంతమంది పట్టదారులు చూస్తున్నారని చెప్పేసి వార్తలు. అది మీరు రాష్ట్ర వార్తలు అంటారు, వార్తలు అంతే ఆ వార్త అంటే ఉంటాయి. మీకు మధ్య గ్యాప్ వచ్చిందనేది ఏళ్ళు రాజగోపాల్ రెడ్డిని కలుసుకోవడం, రాజేంద్ర రెడ్డి కలుసుకోవడం ఏళ్ళు గ్యాప్ మీడియా సృష్టి. మీడియా సృష్టి తప్ప అన్నిటికీ అందరం కలిసిపోం. ఎవరు బాధ్యత వారి, ఎవరు బాధ్యత నెరవేరుస్తారు. కేవలం చెప్తున్న ఒక సెక్షన్ మీడియా కావాలనే బీజేపీ మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీతో కలిసి లేపే ప్రయత్నం చేస్తున్నది. మరి వాస్తవ పరిస్థితులు గుర్తించాలి మనం. కర్ణాటకలో ఏం జరిగింది, 36% ఓటింగ్ శాతం మా సేమ్ ఉన్నది, మరి ఎక్కడ తగ్గలే. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందని చెప్తున్నారు కదా, భారీగా చేరికలు ఉంటాయని చెప్పి ఊహించవచ్చా, లేకపోతే బీఆర్ఎస్ నుంచి ఎవరో వస్తారు ఎవరో చేరాలి దాని ద్వారానే బీజేపీ బలపడుతుందని చెప్పి అనుకుంటాను. ఎవరు వచ్చినా మోడీ గారు నాయకత్వం నమ్మి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నమ్మి మేము చెప్తున్న పోరాటం చూసి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మేము చెప్తున్న పోరాటం చూసి వస్తే తప్పకుండా స్వాగతిస్తాం. మీడియా కావాలనే అమిత్ షా గారు తెలంగాణకు వస్తుందంటే తోటే మోడీ గారు వస్తుందంటే వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు చేరికలు ఉంటాయి అని చెప్పే ప్రయత్నం చేస్తారు. అమిత్ షా గారు చేసుకోరు, జేపీ నడ్డా గారు చేసుకుంటారు, ఆ జాతీయ ప్రధాన కార్యక్రమం చేసుకుంటారు. అమిత్ షా గారు మోడీ గారు వస్తే ప్రతిసారి ఎవరు వచ్చినప్పుడు కావాలనే బీజేపీలో వీరు చేస్తున్నారు వాళ్ళు చేస్తుంటారు, వెళ్ళిపోవాలని ఎవరు చేయలేని రాస్తారు మీరే. అది ఏదో కావాలని మనం అనుకోకుండా కావాలనే బీజేపీని అనేది ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో. మరి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం అవ్వాలి ఎందుకు కోరుకుంటారో నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా. మరి బీజేపీ మీకు చేసే అన్యాయం అయింది నాకు అర్థం కాలేదు. మేము మీడియాను నమ్ముకొని మేము పోతున్నాం. మేము మీడియాను గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ, జర్నలిస్టులను గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ, హిందుస్థాయి జర్నలిస్ట్ అందరూ కూడా కరెక్ట్ అనేది తప్ప ఇది ప్రధాన బీజేపీ విధంగా రాస్తున్నారు. కానీ యాజమాన్యం దయచేసి రిక్వెస్ట్ విమర్శ చేస్తలేను, డిమాండ్ చేస్తలేను, నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మాకు వ్యతిరేకంగా రాయకండి ప్లీజ్. మేము కొట్లాడుతున్నాం, మేము గ్రౌండ్ లెవెల్లో కొట్లాడుతున్నాం, ప్రజల కోసం కొట్లాడుతున్నాం. మాకు సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఆదరించండి, మాకు అండగా ఉండండి ప్లీజ్. మీరు గంగుల కమలాకర్ ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారని గౌన ప్రకాష్ రావు అంటున్నారు. కానీ పెద్ద మనిషి అనంటే గౌరవము, దేనిలా గ్రానైట్ విషయంలో ఆ విషయంలో విషయం ఉంటుంది. నేను ఒకటి క్లారిటీ ఇస్తానండి, గ్రానైట్ అసోసియేషన్ ఎవరిది, గ్రానైట్ అసోసియేషన్ ఎంతమంది ఉన్నారు, 500 మంది ఉంటారు. అట్లా కాంగ్రెస్ ఉంటారు, బీఆర్ఎస్ ఉంటారు, మామూలు ఉంటారు, వాళ్ళు వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. బండి సంజయ్కి ఇన్ని కోట్లు ముట్టినాయి అన్ని కోట్లు ముట్టినాయి అంటే లెక్కంటే ఇంతమంది 500 మంది 600 సభ్యులు ఉంటారు కదా, బయటికి రావాలి కదా, మరి ఒకరి జేబులోకి వెళ్ళి లేరు కదా, 500 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు లేరు కదా, మళ్ళీ లెక్కంటే మరి బడి ఇస్తలేరు. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదే అంటారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో మీరే ఉన్నారు కదా, తీసి ఇన్ని పైసలు వచ్చినాయి ఇన్ని పైసలు ముట్టినాయని చేయాలి కదా. ఈ ఫాల్తు ముచ్చట్లు ఎందుకు, ఈ ఫాల్తు రాజకీయాలు ఎందుకు. నేను అమ్మవారి మీద ప్రమాణం చేసిన, మళ్ళీ కూడా ప్రమాణం చేస్తున్నా, గ్రానైట్ విషయంలో నా మీద ఆరోపణ తప్పు. ఎక్కడ పైసలు నేను నా బినామీ అకౌంట్స్ కానీ నా అకౌంట్స్ కానీ ఎవ్వరైనా ఇక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు.
ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపిస్తే నేను పక్కన చదువుతాను. నాకు తెలిసిన పుస్తకం నాది, నేను ప్రమాణం చేస్తున్నా. ఎవరైనా ఆరోపణలు చేస్తుంటే ప్రమాణం చేయమని చెప్పండి, ఆధారాలు చూపడమని చెప్పండి. చూపేటప్పుడు ఆధారాలు చూపెట్టాలి. 500 మంది అన్ని పార్టీలకు సంబంధించిన వ్యాపారస్తులు ఉంటారు, అందరు ఉంటారు. వాళ్ళని కాదని చెప్పి నేను పైసలు తీసుకుంటానా? ఏదైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నా మీద 18 ఇంటర్నేషనల్ పెట్టాడు. ఏడా ఏమైనా మొత్తం నా అకౌంట్ మొత్తం చెక్ చేస్తున్నాడు. కానీ చెప్పే ముందు వాస్తవాలు ఉంచాలి. ఎవరిని ఒకరు చెప్తారు కదా, బండి సంజయ్ మనకి తీసుకెళ్ళి ఒకరు జబ్బకైతే తీయరు కదా, అసోసియేషన్ ఉంటుంది కదా, దానికైతే ఒక కమిటీ వాళ్ళు ఉంటారు కదా, మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇద్దరు ఉంటేనే వైసీపీ విషయం బయటకు వస్తుంది. 500 మంది 1000 మంది సభ్యులు ఉంటారు, దానిలో ఎందుకు బయట చెప్పలేకపోతున్నారు? అనామతిగా 100 కోట్లు లేరు కదా. ఆరోపణలు చేసే వాళ్ళు ఒక్కసారి వాళ్ళ విజ్ఞత కింద వదిలేస్తుండే. నేను ఎవరు విమర్శించా, ఎవరు వ్యంగ్యంగా మాట్లాడా, తప్పుడు ఆరోపణలు చేసేటువంటి సంస్కారం లేని వ్యక్తిని కాదు నేను. టీఆర్ఎస్ ఎన్నికలు సిద్ధమవుతుందా, మరోసారి పాదయాత్ర కానీ బస్ యాత్ర కానీ చేయబోతున్నారు బీజేపీ తరఫున? ఇస్తాం అందరం ఒక అందరూ నాయకులు అందరం కలిసి నిర్ణయించుకుంటారు. అప్పుడు ఈ నెల 30 తారీఖు నుంచి వచ్చే 30 వరకు జనసంపర్క్ అభియాన్ కింద ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, మోడీ గారి అచీవ్మెంట్స్, అభివృద్ధి విషయంలో గడప గడప ఇంటింటికి బీజేపీ పేరు మీద మేము కార్యక్రమం తీసుకుంటున్నాం. రకరకాల కార్యక్రమాలు, సెమినార్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్ సెమినార్ కానీ, సోషల్ మీడియా సెమినార్ కానీ, ప్లస్ లబ్ధిదారుల యొక్క సమ్మేళనం కానీ, మీడియా మిత్రుతోని వాస్తవేశాలు చెప్పే ప్రయత్నం చేయడం కానీ, పార్లమెంట్ వారిగా సమావేశ సభ, అసెంబ్లీ వారిగా సభ పెడుతున్నాం. ఇట్లా ప్లస్ 22 తారీఖు నుంచి లాస్ట్ వీక్లో ప్రతి ఇంటికి బీజేపీ అని చెప్పి ప్రతి కుటుంబానికి కలిసే ప్రయత్నం దేశవ్యాప్తంగా చేస్తున్నాం. దాని దగ్గర కూడా తెలంగాణ రాష్ట్రం కూడా ఆ కార్యక్రమం పూర్తిగా విజయవంతం చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్నికలు వస్తే క్యాండిడేట్స్ ఉన్నాయి, ఎన్నికలు మొత్తం పోటీ ఉన్నది. నేను 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేసిన మీడియాను చూసింది. ఒక్కొక్క నియోజకవర్గంలో కోటా పోటీ, ఫ్లెక్స్లు, హోర్డింగ్స్, గ్యాదరింగ్. అంటే పోయినసారి 119 నియోజకవర్గాలు పోటీ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒంటరిగా చేస్తాం. మాకు ఒంటరిగా రేపు సాయంత్రం ఖమ్మంలో నడిబొట్టు మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చి నిర్వహిస్తున్నాం. టీఎస్పీఎస్సీ విషయంలో దాదాపు 30 లక్షల మంది యువత భవిష్యత్తు నాశనం చేసే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ విషయంలో ఫస్ట్ ముఖ్యమంత్రి కొడుకు ట్విట్టర్ టీలు ఇద్దరిదే తప్పు అన్నాడు. నిన్న కూడా 3 అరెస్ట్ చేశారు, 58 మంది అరెస్ట్ చేశారు. ఇద్దరే పరీక్షలు నిర్వహించాలని దౌర్భాగ్యస్తులు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, విద్యా సంస్థలు నిర్వహించే దౌర్భాగ్యస్తులు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, వాల్యుయేషన్ చేసేటువంటి చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, నోటిఫికేషన్ చేయలేని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయాలి, నైతిక బాధ్యత వహించి దాంతోపాటు ఈ టీఎస్పీఎస్ విషయంలో సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. నష్టపోయిన యువతకు 100,000 రూపాయల వృత్తి ఇవ్వాలని చెప్పి అన్ని ఉమ్మడి జిల్లాలో భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ మార్చి నిర్వహిస్తున్నది. వరంగల్లో నిర్వహించిన పెద్ద ఎత్తున స్పందన వచ్చింది, మాలమూరు గడ్డ మీద విశేష స్పందన వచ్చింది, మన సంగారెడ్డి కూడా విశేష స్పందన వచ్చింది. రేపు ఖమ్మం జిల్లాలో ఈ మార్చి నిర్వహిస్తున్నాం. కరీంనగర్లో మన హిందూ ఏకజాత్ర యువత అదో నిర్వహించినాం కాబట్టి నెక్స్ట్ ఆదిలాబాద్లో, నిజామాబాద్లో కూడా ఈ నిరుద్యోగం నిర్వహిస్తున్నాం. రేపు ఖమ్మంలో జరిగే నిరుద్యోగ మార్చుకు నిరుద్యోగ యువత తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.